ఈ లింగాలను మనం బయటి నుండి చూస్తున్నప్పుడు సరిగ్గా కనిపించకపోయినా కానీ దీని యొక్క నిజమైన వ్యూ ఎలా ఉంటుందని మనం ఈ లోపలికి వెళ్తేనే తెలుస్తుంది ఇంకా ఈ వీడియో యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీన్ని ఇంతకు ముందు ఎవరు కూడా షూట్ చేయలేదు సో మనమే ఫస్ట్ టైం దీన్ని షూట్ చేయబోతున్నాము ఇప్పుడు నేను ఈ నీటి అడుగు భాగంలోకి వెళ్ళి మీకు అక్కడ ఎలా ఉందో చూపించబోతున్నాను హే య్స్ ఈ రోజు మనం కంబోడియాలో ఉన్న నామ్ కులాన్ అనే ఒక కొండపైకి ఎక్కబోతున్నాము ఈ ప్లేస్లో చాలా పురాతనమైన లింగాలను నీళ్ళ అడుగు భాగంలో చెక్కి ఉన్నారు సో ఈ కొండ మనకు ఇంకా ఏవేవి చూపిస్తుందో వెళ్ళి చూద్దాం రండి ఇప్పుడు మనం నేలపైన లేము నామ్ కులాన్ అనే కొండపైన ఉన్నాము ఇక్కడ ఒక వాగు ఉంది కానీ ఈ వాగులో చాలా విచిత్రకరమైన విషయం ఏదో ఉంది ఇందులో ఉన్నవన్నీ ఏంటని మీకు తెలుస్తుందా ఇక్కడ ఒక రెక్టాంగిల్ దాని లోపల ఒక రెక్టాంగిల్ ఆ లోపల ఇంకొక రెక్టాంగిల్ దాని లోపల ఇంకొకటి కనిపిస్తున్నాయి కదా వీటిని చూసిన తర్వాత ఇవి ఏంటబ్బా అని మీకు అనిపించవచ్చు ఇది ఒక లింగం ఒకప్పుడు ఇక్కడ ఈ మధ్యలో సిలిండ్రికల్ షేప్ లో ఒక లింగం ఉండుండాలి అయితే ఇప్పుడు ఆ లింగం ఇక్కడ లేదు కానీ మనం గమనించాల్సిన విషయం అదొక్కటి మాత్రమే కాదు చెప్పాలంటే ఇక్కడ ఉన్నది కూడా ఈ ఒక్క లింగం మాత్రమే కాదు చూడండి ఈ వాగు నిండా లింగాలు బోలెడు ఉన్నాయి ఇక్కడ చూడండి లింగాలు చిన్నవి పెద్దవి రకరకాల సైజులో ఉన్నాయి ఇక్కడంతా చిన్న లింగాలు ఉన్నాయి అక్కడ పెద్ద రెక్టాంగిల్స్ ఉన్నాయి మనం ఇక్కడ చూస్తున్న ఈ లింగాలన్నీ కంబోడియాలో నీటి అడుగున చెక్కారు ఇప్పుడు మనం నీటిలోకి దిగి ఈ లింగాలన్నీ ఒకే చోట ఎలా కనిపిస్తున్నాయో చూద్దాం రండి ఇక్కడ ఒక స్క్వేర్ దాని చుట్టూ ఇంకొక స్క్వయర్ ఇంకా దానికి మధ్యలో ఒక సిలిండర్ లాగా పైకి వచ్చినట్టు ఒకటి ఉంది ఇక్కడ అలాంటివి చాలా ఉన్నాయి చూడండి ఇక్కడున్న ఈ పెద్ద లింగాన్ని చూస్తుంటే దీనికి ఏదో పెద్ద అద్వితీయమైన శక్తి ఉన్నట్టు అనిపిస్తోంది ఈ పెద్ద రెక్టాంగిల్ కి మధ్యలో ఒకప్పుడు సిలిండ్రికల్ షేప్లో ఒక లింగం ఇక్కడ ఉండుండాలి ఈ నీల అడుగులో ఇవన్నీ చూస్తుంటే చాలా అందంగా ఉంది కదా ఇంకా మన కెమెరా పక్కనే చేపలు ఈదుతున్న దాన్ని చూస్తుంటే చాలా సూపర్గా ఉంది ఈ రోజుల్లో ఈ ప్రదేశాన్ని నామ్ కులెన్ అనే పేరుతో పిలుస్తున్నా కూడా పురాతన కాలంలో ఈ స్థలాన్ని సహస్రలింగం అని పిలిచేవారు అంటే వెయ్యి లింగాలు అని అర్థం ఇది అబద్ధమో లేదా ఊహించి చెప్పడమో కాదు ఈ స్థలానికి ఈ పేరు ఎంత బాగా సెట్ అవుతుందో అనే నిజాన్ని నీళ్లలో ఉన్న వెయ్యి లింగాలు సాక్ష్యాలుగా ఉన్నాయి ఇదిగో ఇక్కడ మీరు బాగా గమనించి చూస్తే ఒక పెద్ద రెక్టాంగిల్ కనిపిస్తుంది తర్వాత ఇక్కడ కూడా చాలా లింగాలు ఉండడం మీరు చూడవచ్చు అది మాత్రం కాదు ఈ వాగు వెళ్లే రెండు డైరెక్షన్లో కూడా బోయడు లింగాలు విస్తరించి ఉన్నాయి ఈ స్థలానికి సహస్రలింగం అనే ఇంకొక పేరు ఉందనే దాన్ని బట్టి మనకు ఏం తెలుస్తుందంటే వెయ్యి సంవత్సరాలకు ముందు కంబోడియాలో సంస్కృతం ఒక ముఖ్యమైన భాషగా ఉండుండాలి ఎందుకంటే సంస్కృతంలో సహస్రలింగం అంటే మన తెలుగు భాషలో వెయ్యి లింగాలు అని అర్థం అయితే ఇక్కడున్న ప్రజలు ఏమంటున్నారంటే ఈ నది అడుగు భాగంలో అక్కడక్కడ ఈ లింగాలు ఊరికే చెక్కారని అనుకుంటున్నారు కానీ అలా ఉండడానికి ఛాన్సే లేదు ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే వీటన్నిటినీ ఒక ప్యాటర్న్ లో చెక్కారని మనకు తెలుస్తుంది ఈ చెక్కడాలన్నిటినీ స్క్వేర్ షేప్ లో చెక్కారని కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తాను గమనించండి ఈ ఒక్క స్క్వేర్ లో ఎనిమిది రోస్ ఎనిమిది కాలమ్స్ ఉన్నాయి సింపుల్ గా చెప్పాలంటే మనం చెస్ గేమ్ ఆడుతాం కదా అదేలాగా ఇందులో కూడా ఎనిమిది రోస్ ఎనిమిది కాలమ్స్ ఉన్నాయి సో మొత్తం అరవై నాలుగు లింగాలు ఉన్నాయి మీరు రైట్ సైడ్ నుండి చూస్తున్నప్పుడు ఈ అరవై నాలుగు లింగాలను మీరు క్లియర్గా చూడవచ్చు ఇక్కడ నీళ్లు అంతగా లేకపోవడం వలనో మనకు ఇవన్నీ బయటికి తేలి కనిపిస్తున్నాయి దీన్ని అలానే పక్కనబెట్టి ఇప్పుడు ఒక్కొక్క స్క్వేర్కి అరవై నాలుగు లింగాలను ఎందుకు చెక్కారు ఈ అరవై నాలుగవ నెంబర్ యొక్క రహస్యం ఏమై ఉంటుంది ఎందుకంటే ఇక్కడ హిందుత్వం ప్రకారం శివునికి అరవై నాలుగు రూపాలు ఉన్నాయి అంటే భైరవులు ఉన్నారు ఆ విధంగా కూడా ఈ అరవై నాలుగు భైరవులను చెక్కి ఉండవచ్చు ఇప్పుడు మనం మళ్ళీ నీళ్ళలోకి దిగి ఈ లింగాల లోపల ఏముందో చూద్దాం ఇక్కడ సిలిండ్రికల్ షేప్లో పైకి పొడుచుకుని వచ్చిన ఒక్కొక్కటి ఒక లింగం ఇప్పుడే అవి ఇంత అందంగా ఉన్నాయంటే దీని చెక్కినప్పుడు ఇవి ఎంత అద్భుతంగా ఉండేవు అని ఒకసారి ఇమాజిన్ చేసుకోండి పై పైన దీన్ని చూస్తుంటే ఒక రెక్టాంగిల్ లోపల ఇంకొక రెక్టాంగిల్ ఉంది ఇంకా దాన్ని ఏదో అందం కోసం చెక్కినట్టుగానే అనిపిస్తుంది కానీ దాని వెనుక ఏవైనా ఆశ్చర్యమైన విషయాలు దాగి ఉన్నాయా ఎస్ ఖచ్చితంగా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రపంచంలోనే అతిపెద్ద హిందుగుడైన అంకోర్ వాటి యొక్క మోడల్ మనమున్న ఈ ప్లేస్ నుండి సుమారు ఇరవై ఐదు మైళ్ళ దూరంలోనే అంకోర్ వాట్ ఉంది ఇప్పుడు మనం ఈ రెండింటిని కంపేర్ చేసి చూస్తున్నప్పుడు మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఏరియల్ వ్యూని చూసినప్పుడు ఈ లింగాల లాగానే ఒక రెక్టాంగిల్ లోపల ఇంకొక రెక్టాంగిల్ దాని లోపల ఇంకొక రెక్టాంగిల్ అని చెక్కి ఉండడం మనకు బాగా తెలుస్తుంది ఈ రెండు రెక్టాంగిల్ యొక్క మధ్యలో ఒక చిన్న గుంతలాగా చెక్కారు చూడండి ఇది యాక్చువల్లీ వాట్ లో ఉన్న రెండు రెక్టాంగిల్ ని కనెక్ట్ చేసే ఒక బ్రిడ్జ్ అంతేకాదండి ఈ వాట్ గుడికి నామ్ కులన్ అనే ఈ కొండకి మధ్యలో ఇంకొక విచిత్రమైన కనెక్షన్ కూడా ఉంది ఇంత పెద్ద వాట్ గుడిని కట్టడానికి ఎన్నో రాళ్ళు అవసరమై ఉంటాయి ఆరాలను ఈ కొండ నుండి కట్ చేసి తీసుకెళ్లాలని చెప్తున్నారు ఈ కొండను ఇప్పుడు నామ్ కులన్ అనే పేరుతో పిలుస్తున్నారు కానీ ఒకప్పుడు ఈ మొత్తం కొండను మహేంద్ర పర్వతం అనే పేరుతోనే పిలిచేవారంట మహేంద్ర పర్వతం అంటే ఇంద్రుని యొక్క పర్వతం అని అర్థం రీసెంట్గా దొరికిన పన్నెండు వందల సంవత్సరాల పురాతనమైన ఒక శాసనంలో కూడా ఈ ప్లేస్ యొక్క పాత పేరు మహేంద్ర పర్వతం అని ఉంది అయితే ఇక్కడ నీళ్ళ లోపల ఒక పర్ఫెక్ట్ అయిన స్క్వైర్ ఉంది చూడండి దీన్ని ఇంకా దగ్గరకెళ్ళి మనం గమనించినప్పుడు చాలా విషయాలు మన కంటికి కనిపిస్తున్నాయి ఫస్ట్ ఇక్కడ మధ్యలో ఒక సర్కుల్ ఉంది దాని చుట్టూ ఇంకొక సర్కుల్ ఉంది చూడడానికి ఇది ఒక సైమెటిక్స్ ప్యాటర్న్ లాగా తెలుస్తుంది అంటే సౌండ్ వేవ్స్ని దాన్ని ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగా షేప్స్ క్రియేట్ అవ్వడం నేను ఆల్రెడీ చెప్పిన విధంగానే ఇక్కడ ఎనిమిది రోస్ ఎనిమిది కాలమ్స్ ఉన్నాయి చూడండి కానీ అన్ని లింగాలు పైకి పొడుచుకొని వచ్చినట్లు లేదు ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ నుండి ఫస్ట్ని తీసుకుందాం ఇవి బయటికి పొడుచుకొని వచ్చిన లింగాలు ఇంకా నాలుగోదాన్ని దాన్ని చూడండి అక్కడ కేవలం హోల్ మాత్రమే ఉంది తర్వాత ఒకటి రెండు లింగాలు ఉన్నాయి మళ్ళీ లాస్ట్ లో ఉన్న రెండు హోల్సే ఇదే ప్యాటర్నే ఇక్కడ ఉన్న పలు చోట్లలో మనం చూడగలం కానీ అన్ని చోట్ల లింగాలు లేవు కొన్ని చోట్ల హోల్స్ మాత్రమే ఉన్నాయి దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి అయితే దీనికి మించి ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది ఈ వెయ్యి లింగాలను నీటి అడుగు భాగంలో ఎందుకు చెక్కారు వెయ్యి సంవత్సరాలకు ముందు హిందువులుగా ఉన్న కంబోడియా ప్రజలు ఈ లింగాలకు ఒక అపారమైన శక్తి ఉందని నమ్మేవాళ్ళు ఆ శక్తి దేనిని తాకుతుందో అది ఫలవంతంగా మారుతుందని వాళ్ళు నమ్మేవాళ్ళు అలాగైతే కొండపైన పారుతున్న ఈ వాగులో ఇన్ని లింగాలు వాళ్ళు చెక్కడానికి ఏదైనా ఒక కారణమైనా ఉండాలి కదా ఆఫ్కోర్స్ మన హిస్టోరియన్స్ అండ్ ఆర్కియాలజిస్ట్ వాళ్ళేం చెప్తున్నారంటే ఇవన్నీ పూర్వీకుల మూఢనమ్మకాలని పక్కన పెట్టేస్తారు కానీ అది నిజమేనా అనే పాయింట్కి వస్తే ఖచ్చితంగా కాదు అనే చెప్తాను ఎందుకంటే మన పూర్వీకులు చేసిన ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది ప్రారంభ కాలంలో కంబోడియా దేశం ఒక పెద్ద అడవి ప్రాంతంగానే ఉండేది అప్పుడు అక్కడ జీవించిన పూర్వీకులే అడవిని దున్నుకొని ఇక్కడ వడ్లు బియ్యం పండించుకుని వ్యవసాయ భూమిగా మార్చారు కానీ ఈ అడవిని దున్నుకొని పండించుకున్న తర్వాత వచ్చిన దిగుబడి వారికి ఏమాత్రం సరిపోలేదు ఈ కొండ నుండి వచ్చిన నీళ్ళనే వీళ్ళు ఈ పొలాల్లో ఉపయోగించేవారు కానీ అక్కడున్న మట్టి మంచి పంటలను ఇవ్వలేదు ఈ వ్యవసాయ భూములన్నీ మంచి పంటలు పండడానికి వాళ్లకు ఎక్స్ట్రాగా ఒక విషయం అవసరమైంది అది దేవుని సహాయం హిందువులు ఎప్పుడూ లింగాల్లో ఏదో అద్భుత శక్తి ఉందని దాని నుండి నీరు ప్రవహించినప్పుడు అది ఒక అమృతంగా మారుతుందని ఇక్కడ హిందువులు నమ్ముతారు అందువల్లే ఈరోజు వరకు కూడా భక్తులు లింగాలకు అభిషేకం చేయడానికి కారణం ఇదే వేల కొలది లింగాలను ఇక్కడ చెక్కడానికి కారణం కూడా ఇదే ఇంకా ఈ నీళ్లు స్పెషల్ పవర్తో ఎక్కడెక్కడ ఇవి ప్రవహిస్తాయో అక్కడ చాలా ఎక్కువ పంటలు పండుతాయని వాళ్ళు చాలా స్ట్రాంగ్గా నమ్మారు ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ ప్రదేశాన్ని శివునికి అంకితంగా ఇచ్చారు ఎందుకంటే ఈ లింగం శివునికి చెందినది కాబట్టి ఈ ప్రదేశం శివునికి ప్రత్యేకమైన స్థలం అని కంబోడియన్స్ నమ్ముతున్నారు కానీ ఇక్కడ ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ నీటి అడుగున ఒక విష్ణు భగవాను యొక్క చెక్కడం ఉంది ఈ విష్ణు నీటిలో పడుకొని ఉన్నట్టు ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి ఆయన ఫేస్ ని చూడండి ఎంత బాగా నిద్రపోతున్నాడో కదా ఈ నీటిలో ఉన్నది విష్ణు యొక్క చాలా పెద్ద చెక్కడం మీకు గుర్తుండే ఉంటుంది విష్ణువును సాధారణంగా క్షీర సముద్రంలో నిద్రపోతున్నట్లుగా చూపిస్తారు సో ఈ నీటి అడుగున ఆయన విగ్రహాన్ని చెక్కడం అనేది మామూలే ఆయన్ను ఇక్కడ కూడా పలు తలలతో ఉన్న నాగం అంటే మన పురాణాల ప్రకారం ఆదిశేషుడు పైన పడుకొని ఉన్నట్టు చెక్కారు ఆయన పాదల దగ్గర ఆయన భార్య అయిన లక్ష్మి కూర్చున్న విధంగా చాలా అద్భుతంగా చెక్కారు కదా ఇప్పుడు మనం ఈ నీటి అడుగులోకి వెళ్ళి విష్ణుమూర్తి యొక్క ముఖాన్ని ఇంకా ఆయన చిరునవ్వును దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి కంబోడియా యొక్క ప్రజలు హిందుత్వం నుండి బుద్ధిజంకి మారి కొన్ని శతాబ్దాలు అయింది కాబట్టి ఈ విగ్రహం పైన నాచు పేరుకుపోయింది కొన్ని వందల సంవత్సరాలుగా వాళ్ళు పట్టించుకుపోవడం వలన ఇలా అయింది అయినా కూడా భగవాను దయ వల్ల ఇవి ఇంకా మంచి షేప్లోనే ఉన్నాయి ఇక్కడ కొన్ని యాంగిల్స్లో మనం చూస్తే పెద్ద పెద్ద స్క్వేర్లను చూడవచ్చు ఇదిగో ఇక్కడ ఉంది చూసారా చెప్పాలంటే ఇది చాలా పెద్ద స్క్వేర్ అన్ని పక్కల నాలుగు అడుగులు ఉంటాయి అండ్ ఆ లోపల ఒక యోని కూడా ఉంది చూడండి పైనుండి కాకుండా ఈ నీటిలోకి దిగితేనే దీన్ని అసలైన వ్యూ కనిపిస్తుంది మళ్ళీ రండి నీటిలోకి దిగి ఇది అసలు ఎలా ఉందో చూద్దాం రండి దీన్ని నీటి అడుగున ఎలా చెక్కారు ఎక్స్పర్ట్స్ దీని గురించి ఏం చెప్తున్నారంటే కొన్ని వేల సంవత్సరాలకు ముందు ఈ లింగాలు చెక్కినప్పుడు ఇక్కడి నీళ్లు ఇంకా ఎక్కువగా ఉండేవని చెప్తున్నారు దానార్థం శిల్పకారులు నీటి లోపలికి వెళ్ళి ఊపిరిని ఆపుకొని ఉలి సుత్తుల సహాయంతో ఈ చెక్కడాలను చెక్కి ఉండాలి ఈ లింగాలను నీటి లోపలికి దిగి చెక్కారని నిరూపించడానికి కొన్ని డాక్యుమెంటర్లు కూడా తీశారు కానీ ఈ థియరీని ఒప్పుకోవడానికి ఒక చిన్న ప్రాబ్లం ఉంది నీటి లోపల ఊపిరిని ఆపుకోవడం అనేది కాదు ప్రాబ్లం ఇప్పట్లో కూడా గిరిజనులు పొడవాటి వెదురు కర్రలను ఉపయోగించి ఊపిరి తీసుకోవచ్చు దీని సహాయంతో చాలాసేపటి వరకు ఊపిరి తీసుకుంటున్నారు మరి ఏది అసలైన ప్రాబ్లం అంటే ఉలిని సుత్తిని ఉపయోగించి ఎలా నీటి అడుగున పెట్టి చెక్కి ఉంటారు అనేదే ఇక్కడ అసలైన ప్రాబ్లం నీటి అడుగున ఉండి సుత్తిని ఉపయోగించవచ్చనడం అంత ఈజీ ఏం కాదు జస్ట్ ఒక ఎగ్జాంపుల్కి చెప్తున్నా మీరు నీళ్ళలో ఎప్పుడైనా ఎవరినైనా కొట్టడానికి ట్రై చేసి చూడండి నేను చెప్తున్నది ఎంత కష్టమని మీకే అర్థమవుతుంది ఎందుకంటే మనం నీళ్ళలో ఉండేటప్పుడు వేగంగా చెయ్యిని కదల్చలేము అందువల్ల మీరు ఎంత ఫాస్ట్గా ట్రై చేసినా కూడా దెబ్బ బలంగా పడదు ఎంత కోపంగా చెయ్యిని కదల్చినా కూడా లైట్గానే టచ్ చేసినట్టు ఉంటుంది ఒకవేళ మీరు అలా ట్రై చేయకపోతే సినిమాల్లో నీళ్ళలో గంతో షూట్ చేసే విధంగా సీన్స్ ఉంటాయి కదా మీరు చూసారా బయట వేగంగా దూసుకెళ్లే బుల్లెట్ నీళ్ళలోకి వెళ్ళిన వెంటనే చాలా స్లో అవుతుంది ఎందుకంటే గాలి కంటే నీళ్లకు డెన్సిటీ చాలా ఎక్కువ మన పురాతన స్థపతులు ఇలాంటి చెక్కడాన్ని చేయాలంటే చాలా గట్టిగా కొట్టాల్సి ఉంటుంది ఇంకా ఈ నీటి లోపల ఉన్న రాళ్ళు అంత సాఫ్ట్ ఏం కాదు అంత వేగంగా కొట్టి వాళ్ళు అనుకున్న రూపాన్ని చేయగలిగారు అని అనుకుంటేనే వాళ్ళ పనిపై ఒక రెస్పెక్ట్ వస్తుంది అది మాత్రమే కాదు వాళ్లకు ఏదో ఒక సూపర్ హ్యూమన్ పవర్ ఉంటుందని అనిపిస్తుంది కదా అలా కూడా కాకపోతే ఖచ్చితంగా ఒక అడ్వాన్స్డ్ అయిన మిషన్స్లను వాళ్ళు యూస్ చేసి ఉండాలి ఈ నీటి అడుగున చాలా రహస్యాలు దాగి ఉన్నాయి నేను వాటన్నిటినీ బయటికి తీసుకొస్తాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నేను మీ ప్రవీణ్ మోహన్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకొక వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను బాయ్